हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी त्रिवेणी कोंतल। ई रोजु गोरिंटाकु मुद्राकु लेदंटे कोंचेम एंडिन आकुतोनि నూరినప్పుడు మన చేయి అనేది ఎర్రగా పండాలంటే ఏం చేయాలనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నేను ఇందులో అయితే బాగా ముదిరిన ఆకు, అందులోని కొంచెం అక్కడక్కడ ఎండిపోయిన ఆకు అయితే నేను తీసుకున్నాను. మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ఇలా తీసుకున్న ఆకు కూడా మనం నూరి పెట్టుకునేటప్పుడు చాలా ఎర్రగా పండాలంటే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు, మన చేయి అనేది చాలా ఎర్రగా పండుతుంది. ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు, అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే పెరుగు యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. అందులోకి మనం కొంచెం కొంచెంగా అయితే గోరింటాకుని అయితే మనం వేసుకోవాలి. మనం అందులో ముదురాకుని తీసుకోవటం వల్ల మనం ఒకేసారి అంతా వేస్తే ఆకు అనేది నలగదు, స్టక్ అయిపోతుంది. కాబట్టి మనం ముందుగా సగం అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా సగం తీసుకున్న తర్వాత అందులోకి ఒక అర గ్లాస్ వాటర్ని అయితే మనం వేయాలి. ఇలా వేసి మిక్సీ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడు మిగిలిన ఆకును కూడా మనం వేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకోవటం వల్ల మనకి మిక్సీ అనేది చక్కగా అవుతుంది. ఇప్పుడు అందులోకి ముందుగా తీసుకున్న పెరుగు 2-3 స్పూన్స్ కదా, నేను 3 స్పూన్స్ వరకు అయితే నేను పెరుగుని యూజ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిక్కలు లేకుండా మనం తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక 2 నిమిషాలు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఆకుల్లా ఉండిపోయింది కదా, అందులోకి మనం కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ని అయితే వేసుకోకూడదు, మనకి థిక్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం అలాగని జార్గా కాకుండా మనకి కొంచెం ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే మనకి చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు వీడియోలో చూడొచ్చు మనకి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే మనకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఈ రకంగా నేనైతే చేతికి పెట్టేసుకున్నాను, మీరైతే చూడొచ్చు. ఇదైతే చాలా సింపుల్ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మరుసటి రోజుకి నా చెయ్యి ఎంత ఎర్రగా పండిందో మీరు కూడా చూడొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.